ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు అనపకాయ గింజలతో గ్రేవీని తయారు చేస్తాము. ఇది సౌత్ సైడ్ డిష్. దీనికి కావలసినటువంటి సామాగ్రి, అనపకాయ గింజల్ని ఈ విధంగా పొట్టు తీసి ఒక పాత్రలో తీసుకోవాలి. గసగసాలు 2 టేబుల్ స్పూన్స్, 4 లవంగాలు, 1 ఇంచు అల్లం, 4-5 టమోటాలు కట్ చేసి తీసుకోవాలి. కొత్తిమీర, పచ్చి కొబ్బరి 1/4 చిప్ప తురిమి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో గసగసాలు వేయాలి, లవంగాలు వేయాలి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అల్లం, ఇవన్నీ వేసి బాగా నైస్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు కూడా వేయాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత అనపకాయ గింజల్ని వేయాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు వేయాలి, కారం పొడి 4 స్పూన్లు వేసుకోవాలి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడే ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఏదైతే మనం పేస్ట్ చేస్తున్నామో మసాలా, దాన్ని కూడా ఇందులోనే వేయాలి. కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు వేసి దీంట్లోకి వేసుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. అనపకాయ గింజలతో సాంబార్ తయారైంది. దీని సర్వింగ్ బౌల్లో తీసినాము. గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. అనపకాయ గింజలతో తయారు చేసినటువంటి సాంబార్ రెడీ.